ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన బాబాగారి వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మన వారాహీమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఇక జరగనే జరగదు ఇంకా ఇది వదిలేసుకున్నాం అనే విషయం కూడా ఈ ఒక్క మాట చెబితే చాలండి మూడు గంటల్లోనే మీ మీరు అనుకున్న కోరిక అనేది జరిగి తీరుతుంది హండ్రెడ్ పర్సెంట్ కాదండి థౌజండ్ పర్సెంట్ ఫలితం అనేది మనకు వస్తుంది నమ్మకంతోనే చేయండి అది ఏంటి ఏం చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం అందరికీ చాలా కష్టాలు ఉంటాయి కదండి ముఖ్యమైన విషయం మనకొకటి జరగాలి అని ఎన్నో రోజులుగా కోరుకుంటూ ఉంటాం మన కోరిక తీరాలని ఎన్నో దేవుళ్ళకి మొక్కుతూ ఉంటాం మన ఇష్టదైవైన గారు కానివ్వండి వారాహి అమ్మ కానివ్వండి ఇంకా వాళ్ళ కులదైవాన్ని కానివ్వండి ఎవరెవరి ఇష్టప్రగడి వాళ్ళు మొక్కుతూ ఉంటాం అనమాట ఒక్కోసారి ఏంటంటే అసలు జరగనే జరగటం లేదు ఇంకా జరగదు అని చెప్పి వదిలేసుకొని కూడా వదిలేసుకుంటాం అలాంటి పని కూడా ఇప్పుడు చెప్పినట్లు చేసినట్లయితే తప్పకుండా ఈ ఒక్క మాట చెప్పుకొని చూడండి మీ కోరిక అనేది ఒక మూడు గంటల్లోనే తప్పకుండా నెరవేరు తీరుతుంది అంత శక్తివంతమైన ఒక మంత్రం అన్నమాట ఇక ఈ మంత్రం ఎట్లా చేయాలి అనేది విషయానికి వస్తే ఇది నాన్ వెజ్ తిని చేయకూడదండి అలాగే పీరియడ్స్ టైంలో చేయకూడదు ఏదైనా సరే తీటుగా ఉన్నాం అంటే అప్పుడు చేయకూడదు శుద్ధంగా చేయాలి ఎందువల్లంటే మన కోరిక తీరుతుంది కాబట్టి అందులో కొంచెం పవిత్రమైన ఒక మంత్రం అన్నమాట కాబట్టి ఈ ఒక్క మాట అనేది ఇప్పుడు చెప్పిన పోయే విధంగా చెప్పినట్లే చెప్పాలి కాబట్టి మీరు నాన్ వెజ్ అవాయిడ్ చేయాలి ఇది రాసేటప్పుడు అందువల్ల తినాలి అనుకున్నప్పుడు ముందుగా అంటే ముందుగా రాసేసుకొని తర్వాత మీరు యాజ్ యూజువల్గా ఉండవచ్చు సో స్నానం చేసిన వెంటనే రాసేసుకున్నారనుకోండి తర్వాత ఇంకా మీ పనులనేవి మీరు చూసుకోవచ్చు ఏదైనా తినచ్చు కదా అలా చేయండి తినేసి అయితే రాయొద్దు ఇక ఉదయమైనా సాయంత్రం అయినా లేకపోతే మీరు ఆఫీసుల్లో ఫ్రీగా ఉండే టైంలో అయినా సరే రాసుకోవచ్చు అండి కాకపోతే కొంచెం స్టార్ట్ చేసే రోజు మంచి రోజుగా స్టార్ట్ చేసుకోండి ఏమంటే మన కోరికలు తీరుతున్నాయి మన కోసం ఈ పని చేసుకుంటున్నాం కాబట్టి అది ఒక సెంటిమెంట్గా మనం ఏంటంటే మంచి రోజుగా చూసి ఒక తిది ఒక మంచి టైం అనేది చూసి మీరు స్టార్ట్ చేసుకోండి తప్పకుండా మీ కోరిక అనేది నెరవేరుతుంది ఇక ఏం చేయాలి అంటే ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదండీ ఒక వైట్ పేపర్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్ ఒక వైట్ పేపర్ తీసుకొని ఈ వైట్ పేపర్లో ఒక సర్కిల్ అనేది వేసుకోండి ఏ పెన్నుతో వేసుకుంటారంటే బ్లూ కలర్ పెన్నుతోనే వేసుకోవాలి సర్కిల్ ఒక రౌండ్ అనేది వేసుకోండి ఈ రౌండ్లో మీ పేరు మీ కోరిక అనేది తీరాలి కదా కాబట్టి మీరు ఏదనుకుంటున్నారో అది తీరటానికి మీ పేరు తర్వాత ట్రిపుల్ సెవెన్ ట్రిబుల్ సెవెన్ అనేది ఒక మ్యాజికల్ ఒక లక్కీ నెంబర్ అండి అంటే ఒక శక్తివంతమైన లక్కీ నెంబర్ అనమాట మనకు కోరికలు జరగవనుకున్న కూడా తప్పకుండా జరిగే తీర్చగల అంత శక్తిగలవంతమైన ఒక నెంబర్ ఇది ఏంజిల్ నెంబర్స్ అంటారు కదండి అట్లాంటి ట్రిబుల్ సెవెన్ అనేది వేసుకోండి తర్వాత మీ ప్రార్థన మీ కోరిక అనేది ఏంటో రాయండి అంటే మీకు బిజినెస్ సక్సెస్ అవ్వాలా మీ బిడ్డకు పెళ్ళి కావాలా లేకపోతే అప్పులు తీరాలా లేకపోతే సంతానం కావాలా లేకపోతే మీ భర్త మీ మాట వినాలా మీ భర్త మా మారాలి మా భర్త తా బాగా తాగుతున్నారండి మా భర్త మారాలి అని చెప్పి రాస్తారు కదా అట్లాగైనా సరే ఓకే మా బిడ్డకి మంచిగా మార్కులు రావాలి చదువు బాగా అబ్బాలి ఏదైనా సరే అండి మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరిక అనేది ఆ సర్కిల్లోనే ఉండాలి పేరు ట్రిపుల్ సెవెన్ తర్వాత మీ కోరిక అనేది సర్కిల్లోనే ఉండాలి తర్వాత ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని మీరు ఆ పేపర్ ఫుల్గా నింపేయండి ఎనిమిది సార్లు అయినా ఇరవై ఒక్కసార్లు అయినా సరే మీకు ఎన్నిసార్లు కుదిరితే అసలు ఆ పేజీ మొత్తం కూడా నింపేసేయచ్చు అది మీ ఇష్టం మీ ఓపికను బట్టి ఉంటుంది ఒక తక్కువగా ఎంత తక్కువగా రాసేమన్నా ఒక నూట ఎనిమిది సార్లు అనేది రాసుకుంటే అత్యంత శక్తివంతమైన ఫలితం అనేది మీకు ఉంటుంది ఆ మంత్రం ఏంటంటే నమ సిద్ధం నమ సిద్ధం నమ సిద్ధం నమ సిద్ధం అంటే నమహ అంటాం కదా నమో మనము అలాగా నమహ అని రాసే సిద్ధం అనే మంత్రాన్ని మనం వీలైనన్నిసార్లు రాసుకోవచ్చు అండి ఒక తక్కువ ఎల్లో రాసామంటే కూడా నూట ఎనిమిది సార్లు అనేది కూడా రాసుకోవచ్చు అసలు మాకు టైం లేదండి కుదరదు అనుకున్న వాళ్ళు ఒక ఇరవై నాలుగు సార్లు అయినా సరే తప్పకుండా రాయండి నూట ఎనిమిది సార్లు రాస్తే అత్యంత ఫలితం అన్నమాట మీకు మూడు గంటల్లోనే మీ కోరిక నెరవేరుతుంది అలా మూడు గంటల్లో కొంచెం పెద్ద కోరిక అనుకున్నప్పుడు మూడు రోజుల్లోనే నెరవేరిపోతుంది ఇలా ఎన్ని రోజులు రాయాలంటే ఇరవై ఒక్క రోజులు రాయండి ఫ్రెండ్స్ ఇరవై ఒక్క రోజుల లోపలే మీ మీ కోరిక కోరిక అనేది తప్పకుండా నెరవేరే తీరుతుంది ఈ ఇరవై ఒక్క రోజులు అయిన తర్వాత ఈ లోపల మీ కోరిక అనేది తీరిపోతుంది కదా తర్వాత ఆ పేపర్స్ ఏం చేయాలంటే నెరవేరిన తర్వాత ఒక మంచి రోజుగా తీ చూసి అది పారే నేలలో అయినా వదిలేయచ్చు లేకపోతే ఎవరైనా తొక్కని ప్లేస్లో అయినా వేయచ్చు ఏదైనా గుళ్ళు అట్లాగా పెద్ద చెట్లుంటాయి కదా ఆ చెట్టు కింద కొద్దిగా లోడి ఆ మట్టి అనే కప్పేసేయచ్చు అనమాట అంటే ఎవరో తొక్కకూడదు అట్లాగా మన దై దైవ సన్నిధిలో పెట్టినట్లయితే అది మనకు సేఫ్గా మన కోరిక భగవంతుడికి చేరిపోయింది మనం తీర్చేశాడు అని చెప్పి కూడా మనకు తృప్తిగా ఉంటుంది అలా అయినా చేయొచ్చు లేదంటే పారే నీళ్ళల్లో కూడా తడిపేసి వదిలేసేస్తే అది ఎవరు తొక్కకుండా అలాగే ప్రపంచానికి ఈ పంచభూతాలకి మనకు అంకితం చేసేస్తాం అనమాట అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇలా చేసి తప్పకుండా మీ కోరికలు అనేవి తీర్చుకోండి నేను ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను కదండి అలా రాసి మీ కోరికలు అనేవి తీర్చుకోవాలి మీ ప్రార్థనలు అనేవి తప్పకుండా నెరవేరుతాయి నమ్మకంతో చేస్తే ఏదైనా సరే తప్పకుండా జరిగే తీరుతుంది నమ్మకంతో లేకుండా మాత్రం చేయద్దు జరుగుతుంది అని తప్పకుండా అనుకొని స్ఫూర్తిగా రాయండి జరిగే తీరుతుంది ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అప్పుడు నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీ వరకు వచ్చేస్తుంది చాలామందికి నోటిఫికేషన్ రావట్లేదక్క అని మెసేజ్ పెడుతున్నారు కామెంట్ పెడుతున్నారు కదా కామెంట్ పెడుతున్నారు కదండి కాబట్టి మీరు అట్లా బెల్లైకాన్ని క్లిక్ చేసుకోకుండా ఉంటే నోటిఫికేషన్ అనేది లేట్గా వస్తుంది అదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజనా సుఖినో భవన్ జై సాయిరా జై జై వరాహిమాత